వదలాడ పెద్ద చెకోడి ఈ ధనియాల పొడి కాంబినేషన్ తో ఈ పొదలాడ చెకోడి తింటే అదిరిపోద్దండి दीन स्वीट पदलाड़के पेर तीसकोच्चिना चकोड़ी चकोड़ी हाय नेनु श्रीकांत वेलकम टू आदान फुड एंड ट्रावेल मनं चाला चोट्ला चाला रकाल चकोड़ीलु तिने उंटां कानी ई रोजु नेनु तीसुकेल्लबोये प्लेस लो उंडे चकोड़ीलु मात्रं समथिंग डिफरेंट अन्नमाट अदि एक्कड अंटे రాజోలు మండలం పొదలాడ ప్రస్తుతం నేను పొదలాడ లోకల్ దగ్గర ఉన్నాను ఈ అందమైన ప్రాంతం నుంచి ఆ పక్కనే ఈ పెద్ద పెద్ద చెకోడీలు ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అదిరిపోతే దాని మీద కారపొడి జలుగు దిండుంటే దీనమ్మ జీవితం తినేయాలంటే రండి హలో అందమైన పొదలాడ లోకల్ ఈ ప్లేస్ చూస్తుంటే మాత్రం వరేవా ఇలాంటి బ్యూటీ ప్లేసెస్ లో అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే అదిరిపోతుంది కదా ఆ కాలవ ప్రవహిస్తూ పక్కనే చెట్లు ఇదంతా కూడా వెరీ 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 బ్యూటిఫుల్ ప్లేస్ ప్రస్తుతం నేనున్నదే ఈ పొదలాడ అనే గ్రామం ఈ పొదలాడ రాజోలు మండలంలోకి వస్తుంది ఈ జంక్షన్ పొదలాడ జంక్షన్ ఇటువైపు వెళ్తే రాజోలు 3 కిలోమీటర్లు అదే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ అయితే ఇటువైపు రోడ్ అయితే అమలాపురం 21 కిలోమీటర్లు అలాగే మామిడికుదురు 7 కిలోమీటర్లు ఈ పక్క రూట్ వచ్చి అంటే మూడు రోడ్ల జంక్షన్ ఇది ఇటువైపు అంటే రాజోలు నుంచి ఇటువైపు గనక వెళ్తే గనక పీగన్నవరం వస్తుంది 12 కిలోమీటర్ల దూరం ఈ పీగన్నవరానికి వెళ్ళే రూట్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ పెద్ద చెకోడీల షాపులు రెండు బళ్ళు కూడా ఉంటాయి అక్కడ ఈ చెకోడీలు అనేవి చాలా ఫేమస్ చెకోడీలతో పాటు ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి అవేంటో చూద్దాం రండి బాబాయ్ నమస్తే ఏం పేరండి మీ పేరు చంద్రశేఖర్ గారు ఈ పొదలాడలో ఈ మీ పెద్ద చెకోడీలు ఇక్కడ ఇక్కడ దొరికినట్టు ఎక్కడ ఉండమంటారు ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి పెద్ద చెకోడీ కేవలం పొదలాడలోనే ఎందుకు తయారు చేస్తారు లోన మెత్తగా ఉంటది పెసరపప్పు చెకోడీ పెసరపప్పు చెకోడీ కారపొడి తింటే టేస్ట్ లో ఉంటది కారపొడి వేసుకుని దీని మీద ఇలా ఏమేం వేస్తారు తయారు చేస్తారండి ఇది వరిపిండి వరిపిండి మైదా వేస్తారు లోపల ఈ పైన పెసరపప్పు వేస్తారు మగ్గ పెట్టేసి పిండి మాత్రం చేసి పెసరపప్పు అద్దేసి చుడతామండి చుడతారు చుట్టే అవి మళ్ళీ నూనెలో ఆయిల్ ఆయిల్ లో గట్టిగా వేపుతారు అంటే మామూలు రెగ్యులర్ చెకోడీకిని ఈ చెకోడీకి తేడా ఏంటంటారు అది దేంతో తయారు చేస్తారు అది గట్టిగా ఉంటది ఇది మెత్తగా ఉంటది కాబట్టి కరకరలాడుతది టేస్ట్ బాగుంటది పెసరపప్పు వేసి బాగా తయారు చేస్తారు కేవలం ఇవి పొదలాడలో మాత్రమే ఉంటాయి కదా నీకు ఎక్కడ దొరకవు అవును అక్కడ దొరకవు పొదలాడలో పొదలాడలోనే తయారు చేస్తారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ చెకోడీలు 31 సంవత్సరాలు అవుతుంది 31 సంవత్సరాలు అబ్బో 90 ఒట్ల పెట్టు ఆహా 31 సంవత్సరాల నుంచి ఈ స్పెషల్ చెకోడీలు తయారు చేస్తున్నారు అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్న చెకోడీకి మీ మీ పొదలాడలో ఉన్న చెకోడీకి అసలు సంబంధం ఉండదు తయారు చేయడం ఫస్ట్ సృష్టిలో మేము సృష్టికర్త నేర్చుకున్నారు పొదలాడలో కేవలం పొదలాడలో మాత్రమే ఈ బడా చెకోడీ అనేది దొరుకుతుంది సరే బాబాయ్ అంటే ఈ చెకోడీలు కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకా ఏముంటాయి చల్ల పునుకు పెసర పునుకు చెకోడీ జిలాబీ అరటిక బజ్జి ఓయమ్మా ఎంత పొడుగుంది చూడాల వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే పెరుగావడ చూసారా పెరుగావడ స్పెషల్గా పెరుగావడ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు పెరుగావడ ఒకటే కాదు వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ కూడా ఉంది అదేంటంటే పాకంగారులు అంటారు కదా పెరుమల్లపురం స్టైల్లో పాకంగారులు వీళ్ళు పాకంగారులు అలాగే పెరుగుగారులు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు మీ షాప్ ఏరియా పేరేంటి బాబాయ్ అయ్యప్ప అయ్యప్ప అని ఎక్కడ బోర్డు కూడా లేదు అయ్యప్ప స్వీట్ అండ్ హాట్ అయ్యప్ప స్వీట్ అండ్ హాట్ అంట ఇది ఇది 31 ఏళ్ళ నుంచి ఉందట ఇక్కడ ఇది ఒకటి ఎంత అండి చెకోడీ ఎంత 7 రూపాయలు
చెకోడి 7 రూపాయలు ఏదైనా 7 రూపాయల ఐటమ్ వచ్చి ఏదైనా మీ దగ్గర 7 రూపాయలు బెల్లం గారండి అయితే 10 రూపాయలు కాగం గారి 10 రూపాయలు ఆవడ 10 రూపాయలు ఆవడ 10 రూపాయలు మిర్చిలు మాత్రం ఇవన్నీ కూడా ఏదైనా 7 రూపాయలు అన్నమాట అదేంటండి అది ఒకసారి అదేంటండి చూపించండి తీపి బండ పాకుల టైప్ లో ఉంటది ఏంటండి పాకుల టైప్ లో ఉంటది తీపి బండ ఉంటది తీపి బండాలు ఆ స్వీట్ బండ కేవలం చెకోడియే కాదు ఇక్కడ తీపి బొండాట అంటే మనకి సంక్రాంతికి పోకుండలు తయారు చేసుకుంటారు చాలా మంది ఇంచుమించు కొంచెం ఆ స్టైల్లో ఈ తీపి బొండా అయితే కనిపిస్తుంది ఓకే అండి అవన్నీ తింటాను నేను ఖచ్చితంగాను ఇది అయ్యప్ప స్వీట్ అండ్ హాట్ లో ఆ చెకోడీలు కదా అలాగే ఇంకా చాలా हाट हाट मिक्चर्स इंका चाला इकड इंकोट कुमार स्वीट अंड हाट अट अगर नमस्कार बाल वेंकट सत्यनारायण गारे दर पदला चकोड़ी कदे मुफ्त पदला दी चकोड़ी मिगता मिगता चकोड़ी इकड़की डिफरेंटे స్వీట్ బోండా జలేబీ అదండి కుమార్ స్వీట్ అండ్ హాట్ లో అక్కడ కూడా పెద్ద చేకోడీలు అలాగే ఇంకా చాలా రకాల స్వీట్ అండ్ హాట్ ఫేమస్ ఏదో బండి చాలా బాగుంది జావా అంట బాబాయ్ నమస్తే మీ దగ్గర ఏమ ఉంటాయండి మీ దగ్గర మీ పదలాడ అనగానే పెద్ద చెకోడీలు పేరు గట్టిగా గుర్తొస్తదంట అసలు మీ దగ్గర ఏమ ఉంటాయి చెప్పండి చెకోడీలు కార్పోస జలేబీ మీ దగ్గర స్పెషల్ గా కార్పోస కనబడుతుంది మిర్చిలు మిర్చిలు కనబడుతుంది చెకోడీలు చిన్న చెకోడీలు కనబడుతున్నాయి పెద్ద చెకోడీలు మాత్రం మీ ఊరు స్పెషల్ అండి స్పెషల్ మీ పేరేంటండి రామన్ రామన్ గారు ఇది రమణ గారి షాపు రమణ గారి షాపులో వచ్చి పెద్ద చెకోడీలు కామన్ అంటే ఇక్కడ మాత్రం ఈ మూడు షాపుల్లోనే ఈ పెద్ద చెకోడీలు అనేవి దొరుకుతాయి ఆ పెద్ద చెకోడీలతో పాటు ఇంకా మిగిలిన కొంచెం స్వీట్ అండ్ హాట్ అక్కడక్కడ అంటే ఆ షాపులో కొంత డిఫరెంట్ ఉంటుంది ఆ పక్కన కుమార్ షాపులో వేరే డిఫరెంట్ ఉంటుంది రమణ గారి షాపులో మొత్తం షాపులోనే ఒకటి చెకోడీలు మాత్రం కామన్ అన్నిట్లోనూ కామన్ జిలేబీ తింటదంటే దీని చేత కూడా స్వీట్లు దీని చేస్తారు మీరు పొదలాడ పెద్ద చెకోడి ఇక్కడ చెకోడికి మనకి రెగ్యులర్గా మిగిలిన ప్రాంతాల్లో దొరికే చెకోడికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది కేవలం టేస్ట్లోనే కాదు దీని తయారీ విధానంలో కూడా చాలా వేరుగా తయారవుతుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా ప్రతి చోట తినే చెకోడీలు ఉన్నాయంటే శనగపిండి అలాగే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా వాటితో తయారు చేస్తుంటారు శనగపప్పుతో ఆ శనగపప్పు కాకుండా ఇందులో ఏంటంటే పెసరపప్పుతో తయారు చేస్తారు అలాగే పిండి కూడా వరి పిండి కొద్దిగా మైదా వాడి ఈ పొదలాడ చెకోడీలను అయితే తయారు చేస్తారు మీకు ఏ ప్రాంతాల్లో అయినా సరే ఆ శనగపిండితో తయారు చేసిన చెకోడీలు ఉంటాయి ఇవి కరకరలాడుతూ గుల్లగుల్లగా ఉంటాయి బట్ ఈ చెకోడి తింటున్నప్పుడు లోపల చాలా మెత్తగా ఉంటుందన్నమాట అదే దీని స్పెషాలిటీ పైనంతా కూడా క్రిస్పీగానే ఉంటుంది పైన మామూలు చెకోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అలాగే పైన పెసరపప్పుతో కరకరలాడే టైపు మొత్తం పెసరపప్పు పేర్చబడి ఉంటుంది దీని అంతరికి కూడా మామూలుగా కట్ చేస్తుంటే కనుక మనం ఒకసారి ఇలా కట్ చేస్తుంటే మామూలుగా క్రిస్పీగానే కట్ అవుతుంది కానీ లోపల మాత్రం ఇది ఇట్లా మెత్తగా ఉంటుందన్నమాట ఇదే దీని స్పెషాలిటీ తింటున్నప్పుడు కూడా మనకి పైన గట్టిగా ఉండే విధానం లోపల మెత్తగా సాగుతూ ఉన్నట్టు ఉంటుందన్నమాట టేస్ట్ కూడా పేరుకే చెకోడి కానీ మీరు ఏదో రెగ్యులర్గా తినే చెకోడి ఫీల్ అయితే ఉండదు ఏదో కొత్త వంటకం తింటున్నా అని అనుకుంటారు అన్నమాట ఇది ఫస్ట్ టైం తింటే కనుక కానీ పొదలాడ అలాగే కోనసీమ ప్రాంతం వాళ్ళకి చాలామందికి ఈ చెకోడీతో అనుబంధం ఉంది అంటే రాజోలు తీగన్నవరం మామిడికూరి మధ్యలో ఉండే ఈ పొదలాడకి మూడు రోడ్ల జంక్షన్ కూడా ఇది ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా
ఈ చెకోటిని జస్ట్ అలా ఈ రోడ్లో పాస్ అని అవుతుంటే కరెక్ట్గా ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఇక్కడ కేవలం మూడు చోట్ల మాత్రమే ఈ చెకోడీలు అమ్ముతుంటారు. ఎక్కడో చోట ఈ చెకోడీని అయితే కొనుక్కుని వాళ్ళు తినేసి వెళ్తుంటారు. ఈ చెకోడి ఇలా తినడం కంటే కూడా ధనియాలు పొడి చక్కగా ఈ దీని మీద చల్లుకుని ఈ ధనియాల పొడి కాంబినేషన్తో ఈ పొదలాడ చెకోడి తింటే అదిరిపోద్దంటే మాకంటే అలవాటే కానీ కాన్సెప్ట్ వాళ్ళకి ఎవరైనా కొత్తగా ఈ పొదలాడ చెకోడిని తింటే మాత్రం ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ని ఆస్వాదించిన ఫీల్ అయితే ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది ఈ పొదలాడ చెకోడి. అయితే కొద్దిగా మనకి ఆ కారం కమ్మటి ఫ్లేవరు ఇంకా యాడ్ అవ్వాలనుకుంటే ఈ ధనియాల పొడి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకుని దాన్ని ఒత్తుకుని నీట్గా తింటుంటే ఉంటుందండి. నా సామరంగా మంచి ఈవినింగ్ టైము చాలా మంచి ఫీల్తో హ్యాపీగా తినొచ్చు. అఫ్కోర్స్ ఈ పొదలాడ చెకోడీలు అయితే ఈ పొదలాడ గ్రామంలో ఉదయం నుంచి కూడా మనకి 9-10 దగ్గర నుంచి కూడా ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు షాపుల్లోని కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనొచ్చు, చాలా మంచి క్రిస్పీ కమ్మటి స్ట్రీట్ ఫుడ్. కేవలం ఈ చెకోడి ఖరీదు 7 రూపాయలు. 7 రూపాయలకి చాలా పెద్ద సైజు చెకోడి వస్తుంది. మిగతా చోట్ల సైజులో కూడా డిఫరెంట్ ఉంటుంది కదా, చెకోడీలు అన్నీ చిన్నగానే ఉంటాయి. ఒక్కొక్క చోట పెద్దగా ఉన్నా కానీ మరీ ఇంత పెద్దగా అయితే మాత్రం చెకోడి ఎక్కడ మీకు దొరకదు, కనబడదు. ఈవెన్ శనగపిండి చెకోడీల్లో కూడా. బట్ ఈ పొదలాడ చెకోడి, ఈ వరిపిండితో తయారు చేసిన చెకోడి చాలా పెద్ద సైజులో తయారు చేస్తారు. చాలా కమ్మగా కరకరలాడుతూ టేస్ట్ కూడా అదిరిపోయిందండి నిజంగా. ఈ వరిపిండి చెకోడీలతో పాటు ఇంకా చాలా స్పెషల్స్ ఉంటాయి. అందులో ఒక స్పెషల్ మీకు చూపిస్తాను నేను. ఇది తీపి బోండా అంటారు. ఇది ఏంటంటే మనకి జనరల్గా సంక్రాంతి సందర్భాల్లో చాలామంది ఇళ్లలో పోకుండలు తయారు చేసుకుంటారు. అయితే అవి కొంచెం అంటే తీపిగా ఉండవు, బట్ ఇవి కొంచెం తీపిగా ఎక్కువ తీపిగా ఉంటాయి అన్నమాట. ఇది దీన్ని తీపి బోండా అంటారు. ఇది కూడా టేస్ట్ చేద్దాం. అయితే కొంచెం ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ తింటే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే బిస్కెట్లా కరకరలాడుతుంది, అంటే పోకుండలాగా అనిపిస్తుంది కానీ బట్ పోకుండా కాదు. అటు పోకుండా ఇటు చిన్నప్పుడు తినే బిస్కెట్స్ ఈ రెండు మిక్స్ చేసి తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఈ తీపి బోండాకి వచ్చింది. ఇది తీపి బోండా కదా, తీపి బోండాతో పాటు రెగ్యులర్గా మనకి చాలా చోట్ల దొరికే జిలేబీ కానివ్వండి, పచ్చిమిరపకాయ బజ్జీలు, చల్ల పునుకులు, అరటికాయ బజ్జీలు. అరటికాయ బజ్జీలు అయితే చాలా పెద్ద సైజు వేస్తున్నారు ఇక్కడ అరటికాయ బజ్జీలు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ షాప్ దగ్గర అయితే మాత్రం అయ్యప్ప స్వీట్ అండ్ హాట్ ఈ షాప్ దగ్గర అయితే మాత్రం పెరుగావడ ఉంటుంది. అలాగే పెరుగావడతో పాటు ఈ పాకంగారులు ఉంటాయి కదా, ఆ పాకంగారులు కూడా ఉంటాయన్నమాట. అలాగే మిగతా షాపుల్లో కూడా కొంచెం కొంచెం వేరే వేరే ఐటమ్స్ మారినా కానీ స్వీట్ అండ్ హాట్లో కామన్గా అందరి దగ్గర ఉన్నవి ఏంటంటే ఈ పొదలాడలో ఇగో ఈ పెద్ద చెకోడీలు అలాగే ఈ తీపి బొండాలు మాత్రం అందరి దగ్గర కామన్గా ఉన్నాయన్నమాట. పొదలాడకే పేరు తీసుకొచ్చిన చెకోడి ఈ పెద్ద చెకోడి. అంటే జనరల్గా పొదలాడ అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేసేది ఏంటంటే ఫస్ట్ పొదలాడ ఊరి పేరు. ఇక్కడ కోనసీమలో ఎవరు విన్నా కానీ అందరికీ టక్కన గుర్తొస్తుంది ఈ పెద్ద చెకోడి. అంతలా ఈ కోనసీమ వాసుల్లో ఈ పెద్ద చెకోడి అనేది అందరికీ చాలా దగ్గరైందన్నమాట. ఎప్పుడైనా కోనసీమకి అలాగే ఇటు అమలాపురానికి అయితే 21 కిలోమీటర్ల దూరంలో ఈ పొదలాడ ఉంటుంది. సో అమలాపురం, రాజోలు, గన్నవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా మూడు రోడ్ల జంక్షన్ ఇది. ఈ మూడు రోడ్ల జంక్షన్లో ఈ పొదలాడ చెకోడీలు మూడు షాపుల్లో దొరుకుతాయి. కాబట్టి ఎవరైనా వస్తే కొత్తగా ఇటువైపు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ పొదలాడ పెద్ద చెకోడి. అలాగే బడా చెకోడి అదిరిపోయింది చెకోడి మాత్రం. ఇది ఓవరాల్గా కోనసీమలో దొరికే అంటే పొదలాడలో దొరికే ఈ పెద్ద చెకోడి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.